ఈరోజు విజయనగరం జిల్లాలో సామాజిక సాధికారత బస్సు యాత్ర విజయనగరం జిల్లాలో గజబనార్ నియోజకవర్గంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది దాంట్లో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో ఈ రోజు పత్రికా సమావేశం ఉత్తరాంధ్ర జిల్లాల సంబంధించిన మంత్రులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సాధికారత సామాజిక సాధికారత బస్ యాత్ర పట్ల ఆవశ్యకత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సుమారు 4 సంవత్సరాల 6 నెలల కాలంగా పరిపాలన చేసి ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో వెనుకబడిన ప్రాంతంని ప్రాంతాల్లో ఉన్న ముఖ్యంగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్న ఈ ప్రాంతాల్లో సుమారు 4 సంవత్సరాల 6 నెలల కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వాతంత్రం ఏర్పడిన తర్వాత అత్యధికంగా వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి వెనుకబడిన వర్గాల వరకు రాజ్యాధికారం ఇచ్చి ఏదైతే ఈ ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆర్థికంగా బలపేతం చేసిన ఘనత ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు చెప్పారు, సమాజంలో సామాజిక సమతుల్యత వచ్చిన రోజునే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా అంబేద్కర్ భావజాలాన్ని ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి స్వతంత్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పటికీ ఆనాడు కిత్సేచల్ రాజశేఖర రెడ్డి గారితో మొదలైన ఈ అంశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నూటికి 100 పాళ్ళు కూడా ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన వెనుకబడి వర్గాలు కానీ ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళని రాజ్యాధికారం ఇచ్చి వాళ్ళందరికీ కూడా అదే కాకుండా ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ సంక్షేమ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా భాగస్వామ్యం కల్పించి అర్హత ప్రామాణికంగా తీసుకొని ఏదైతే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వలసలేని ప్రాంతాల్లో ఇవాళ వలసలు పోయి ఇవాళ ఈ ప్రాంతాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి కారకులైన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయాల్ని ఇవాళ ప్రజల్లో బలంగా వినిపించేందుకు, ఎందుకంటే ముఖ్యంగా విజయనగరం జిల్లా తీసుకుంటే విజయనగరం జిల్లాలో రాజకీయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగానే అభివృద్ధి పరంగా కానీ రాజ్యాధికారం ఒక పక్కనే ఉంటూ కేవలం మాటల్లోనే మీ బీసీలు ఎస్సీలు అని చెప్పిన గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఈ ప్రాంతాల్లో కేవలం రాజ్యాలు ఏలిన వారికే రాజ్యాధికారం ఇచ్చి కేవలం మాటల్లో మాత్రమే బీసీలు అని చెప్పే గత ప్రభుత్వాల్లా కాకుండా ఇవాళ ఈ ప్రాంతాలను తీసుకుంటే మరి మా సోదరి పాముల పుష్పశ్రీవాణి గారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక డిప్యూటీ సీఎంగా ఒక గిరిజన శాఖ మంత్రులకు ఒక ఎస్టీ మహిళను తీసుకున్నాము. ముఖ్యమంత్రి మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వానికి చెందుతుంది. ఈరోజు అలాగే రాజేంద్ర దొరగారు అలాగే ఇవాళ ఈ ప్రాంతాల్లో తీసుకుంటే బీసీల పరంగా తీసుకుంటే ధర్మాన ప్రసాదరావు గారు బొత్స సత్యనారాయణ గారు ఇవాళ బూడి ముత్యాల నాయుడు గారు ఇవాళ అనేక మంది వెనుకబడి వర్గాలు వాళ్ళందరూ ముఖ్యంగా విజయనగరం జిల్లా పరంగా తీసుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ గారు నేను కానీ ఇక్కడ ఉన్న డిప్యూటీ మేయర్ విజయనగరం సంబంధించిన మహిళ కానీ ఇలాగే ఈ ప్రాంతాలకు సంబంధించిన అనేక మందికి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్లు కానీ అనేక మందికి ఇవాళ వెనుబడి వర్గాల వారికి ప్రాతినిధ్యం ఇచ్చిన మరి గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా ఈ ప్రభుత్వం తాలూకా పనితీరుని ఈ ప్రభుత్వం చేసిన ఈ ముఖ్యమంత్రి గారు చేసిన ఏదైతే ఈ సాధికారత ఉందో సామాజిక సాధికారతని తీసుకున్న ఈ ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో బలంగా వినిపించేందుకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడమైంది. మొట్టమొదటి విడతగా ఇవాళ విజయనగరం జిల్లాలో ఈరోజు గజబనారం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో బహిరంగ సభ మధ్యాహ్నం 3 గంటలు జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కొన్ని నాడు నేడు స్కూల్స్ కానీ సచివాలయాలు కానీ సందర్శించే కార్యక్రమాన్ని కూడా పెట్టాం ప్రభుత్వం ఈ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా. కాబట్టి ఇవాళ మరి దీన్ని 4వ తారీఖుని మరి ఎస్కోట్ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఈరోజు ఆ కార్యక్రమం తీసుకున్నాం. 2వ విడతలో
सुमार नालु नियोजकवर्गालु मरि मूडो विडतलो सुमार डिसेंबर 31 कल्ला पूर्ति चेयालनि चेप्पि गौरव मुख्यमंत्री गारु माकु आदेशालु जारी चेयडंडि दांट्लो भागंगा डिसेंबर 31 लोपु उम्मडि जिल्लालो तीसुकुंटे सुमारुगा 7 नियोजकवर्गालु विजयनगरं जिल्ला 4 नियोजकवर्गालु पार्टीपुरं मंजुं जिल्ला 11 नियोजकवर्गालनि ई मूडु विडतलो पूर्ति चेस्तामनि चेप्पि मी द्वारा तेलियजेसुकुंटू पेद्द एत्तुन ఈ రోజు చాలామంది ఈ రోజు ఇవాల తెలుగుదేశం పార్టీ నాయకులు గాని కొంతమంది పెద్దలు గాని ఇవాల కేవలం రాజకీయం అధికారమే పరమావిధిగా వాళ్ళ ప్రజల దగ్గరికి వస్తున్నారు ఇవాల వారు గత ప్రభుత్వాల అవకాశాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతాలకు ఏం చేయలేదు ఈ ప్రాంతాల్లో ఇవాల తాగునీటి రంగంలో గాని ఇవాల పరిశ్రమలు గాని ఇవాల అన్ని రకాలైన కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ముఖ్యంగా ఇవాల తీసుకుంటే ఏదైతే విద్య వైద్యం రెండు కళ్ళుగా తీసుకున్న ఈ ప్రభుత్వం ఇవాల ప్రభుత్వ వైద్య కళాశాల ఈ ప్రాంతానికి ఇచ్చిన ఇవాల గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన లేదా ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కుర్పాంకి ఇచ్చిన ఇవాల పెద్ద ఎత్తున విద్య కోసం తీసుకుంటున్న ఇవాల చెరిలు గానీ